నమస్తే, నేను మీ స్వరూప గణేష్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? గుడ్ మార్నింగ్ అందరికి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను తీసుకున్న టాపిక్, మనం బొరబాటి నారు వేసుకున్నాం కదండి, ఆ బొరబాటి నారుని మొక్కకి వేరే పాట్లో నేను షిఫ్ట్ చేసడం కూడా జరిగింది. దానికి చాలా పెస్ట్ అయితే వచ్చిందండి, ఆ పెస్ట్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనే టాపిక్ మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేయండి, ఆల్ అన్న సింబల్ వస్తుంది క్లిక్ చేయండి, వెంట వెంటనే మీకు మా వీడియోస్ మీరు చూడగలుగుతారు. ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు కదా? నేను హ్యాపీగా ఉన్నాను, మీరందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరు నాకు ఇస్తున్న సపోర్టు, నాకు ఈ జర్నీ కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు నాతో మాట్లాడుతున్నట్లుగానే నేను భావిస్తున్నాను, నేను కూడా దానికి రెస్పాండ్ అయ్యి మీకు యాడ్ కామెంట్లో కామెంట్ కూడా చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నన్ను రిసీవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చూద్దాము. చూసారా అండి, మన బొరబాటి మొక్కలు ఆ రోజు నారు పోసుకొని వేరే దాంట్లోకి నేను ఈ పాట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను కదా. చేసుకున్న తర్వాత వెంటనే పెస్ట్లు రావడం స్టార్ట్ అయ్యాయి. అంటే నల్ల పేను బంక అతిగా పడుతుంది బొరబాటి మొక్కకి. ఇదిగో చూసారు కదా నల్లగా ఎలా పట్టేసిందో మొత్తం. ఇది మొత్తం పాడు చేసి ఆకు ముడుచుకుపోయేలాగా చేసి మొత్తం చెట్టుని నాశనం చేస్తూ ఉంటుంది. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేయండి, మీకు ఒక పురుగును చూపిస్తున్నాను. ఈ బొరబాటి మొక్కకి, చిక్కుడు మొక్కలకి ఇలాంటి వాటికి వస్తూ ఉంటాయి. చూసారా అండి అది ఎంత పెద్ద సైజులో ఉందో? అది ఎల్లో కలర్లో బాబాయ్, చూడితేనే భయం వేస్తుంది. అంత పెద్ద పురుగు. అది ఏం చేస్తుందంటే దాన్ని మొక్క అంతా కూడా ఆకులన్నీ తినేస్తూ ఉంటుంది. అస్సలు ఒక్క ఆకు కూడా మిగల్చకుండా తినేసి చెట్టు అంతా కూడా నాశనం చేసేస్తూ ఉంటుంది. ఇంకా మరి ఇలాంటి పురుగును చూసిన వెంటనే మనం దాన్ని చంపేయాలి, లేదంటే దూరంగా తీసుకెళ్ళి పడేయాలి. మళ్ళీ మన గార్డెన్లో కనబడకుండా చేయాలి, లేదంటే గార్డెన్ అంతా కూడా నాశనం చేసేస్తుంది. ఇది ఏం చేస్తుంది, ఆకులన్నీ చూసారా సగం సగం ఆకుంది, ఫుల్గా తినేసి ఒక అది అక్కడే విసర్జించేస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా నందివర్ధన మొక్క ఉంటుంది కదండి, తెల్ల పువ్వులు పోస్తాయి కదా, ఆ చెట్టుకి ఎక్కువగా నేను చూసేదాన్ని. ఇది ఇప్పుడు బొరబాటి మొక్కకు కూడా పాకింది. చూసారా ఎలాగ ఆకంతా తినేసి ఎలా విసర్జిస్తుందో? అది చూసిన వెంటనే నాకు భయం వేసింది, ఏంటిది ఇలా ఉన్నాయి బాబాయ్, ఆ పురుగు వచ్చి ఉంటుందని. లక్కీగా చూసి అబ్జర్వ్ చేస్తే ఉందండి. మరి ఇప్పుడు ఈ పురుగుని మనం ఇంకిక్కడ ఉంచకుండా వెంటనే దీన్ని రిమూవ్ చేసేయాలి, లేదంటే మొత్తం అంతా పాడు చేస్తుంది. తీసేసి పడేయడం చాలా మంచిది. మీరు కూడా ఎప్పుడైనా చూసుంటారా మీ గార్డెన్లో ఇలాంటి పురుగుల్ని? చూస్తే నాకు కామెంట్ చేయండి. నేనైతే చూశాను, ఆ కింద మొక్కకి చూశాను, మళ్ళీ ఇది పైకి కూడా గార్డెన్ కూడా వచ్చింది. ఇంకా నాకైతే టెన్షన్ పట్టుకుంది, ఇంకా మొక్కలన్నిటికీ కూడా పాకేస్తుందేమో, మొత్తం అన్నీ కూడా తినేస్తుందేమో అని. సో నేనేం చేస్తున్నానంటే దాన్ని ఇంకా తీసేయాలి కదా, రావట్లేదండి, చాలా గట్టిగా పట్టేసింది అనమాట ఆకుని. ముందు నేను ఇప్పుడు సింగిల్గా వీడియో తీసుకుంటూ చేస్తున్నాను మీకు చూపించాలన్న కుతూహలంతో, అంటే అలాంటి పురుగును మీకు చూపించాలని. సో రావట్లేదు, కొడుతున్నాను, మొత్తానికైతే వచ్చిందిలేండి. అయితే ఇంకా ఇది అరుస్తుంది, ఎలా అంటే కిక్కికి సౌండ్ కూడా చేస్తుందండి. ఆ పురుగుని మాత్రం ఇంకా ఇక్కడ ఉంచకూడదు. నాకైతే చంపేయాలి, కానీ నేను చంపలేను, నాకైతే కొంచెం భయం అండి, అది చూస్తేనే నాకు కొంచెం ఎలర్జీగా ఉంటుంది. సో నేను ఏదో విధంగా ఇక్కడి నుంచి మాత్రం అది తీసేయకపోతే గార్డెన్ అయితే పాడవుతుందని అర్థమయ్యి వెంటనే కర్రపులతో నేను దూరంగా విసిరేస్తున్నాను. ఇంక ఇక్కడెక్కడ ఉండకుండా మాకు అటువైపు కొంచెం కాలి ప్లేస్ ఉంది, అటువైపు దూరంగా విసిరేస్తున్నాను. మ్యాక్సిమం విసిరే కన్నా మీరు వీలైతే దాన్ని చంపేయడమే బెటర్. అది నేను క్లీన్ చేస్తానండి. ఇలాగా పెస్ట్ అనేది ఇలా ఉంది కదా, దీనికి చూసారా ఈగలు, దగ్గర నుంచి చూపించండి. ఇదిగోండి పేను బంక్ అంటే ఇది, అన్నీ అవే మొత్తం ఎలా పట్టేసిందో చూడండి. ఎంత నేను క్లీన్ చేస్తున్నా సరే అలా వస్తూనే ఉన్నాయి. దీనికి మనం చేయవలసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే
मन की हैंड तो रिमूव अयिते मीरु हैंड तोने चेसुकोंडि लेदंटे इलांटि ब्रश यूज चेयंडि लेदा टूथ ब्रश अयिना पर्वालेदु फस्ट दीनि रिमूव चेसियालि ई पेनु बंक अंता कूडा इट्ला दुलिपेयंडि ఆకుల మీద ఉంది మొత్తం దులిపేసి క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ చేతులకైతే బాగా ఇదైపోతుంది కదా అంటుకుపోతుంది సో అలా కాకుండా ఫస్ట్ బ్రష్ తో మనం వీటిని రిమూవ్ చేసేయాలి కొంచెం ఇది బాగా లేతగా ఉంటదండి కొమ్మ చూడసారి ఎరిగింది ఇలా ఉంటది కాబట్టి కొద్ది జాగ్రత్తగానే చేసుకోవాలి సో ఇలా స్మూత్ స్మూత్ బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకోండి ఆకు ముడుచుకుపోతుంది చూసారా పేను బంక వల్లనే ఇలాగ అయిపోతదండి చాలా ప్రాబ్లం అవుతది చిగురు పెట్టిందే మనకి ఇలాగ మొత్తం అంతా పాడైపోతుంది చూసారు కదా ఇప్పుడు ఆ పురుగు ఎలా తినేసిందో ఆకుని ఏ రకంగా తినేస్తుందో ఇదంతా కొరుకు తినేస్తూ ఉంటదన్నమాట మనకి ఆకుని ఉంచదు చెట్టుకి అది మనం వెంటనే రిమూవ్ చేసిడం వల్ల మన మొక్క హెల్తీగా ఉంటది లేదంటే మొత్తం మొక్క అంతా డ్యామేజ్ అయిపోతది ఒక ఆకు లేకుండా చిగురు లేకుండా చంపేస్తాం సో ఫస్ట్ మనం దులుపుకొని ఫస్ట్ క్లీన్ చేసుకోండి కొంచెం గ్లౌజెస్ అవి యూస్ చేసుకోండి నేను తెచ్చుకోలేదు కానీ మీరైతే కేర్ తీసుకోండి ఫస్ట్ అంతే ఫ్రెండ్స్ ఇలా మనం మొత్తం చెట్టంతా అయిపోయింది చూసారా పేను బంక మెయిన్ గా ఈ బొరపాటి మొక్కకి చిక్కుడు మొక్కలకి ఇలాంటి చెట్లకి బాగా పేను బంకే బాగా పడుతుంది నల్లది వైట్ గా ఉంటాయి తర్వాత ఏమో ఆకుల మీద డిజైన్ లాగా వచ్చేస్తుంటది మిల్డ్యూ అని అంటారు ఇలా ఎన్నో ఎన్నో రకాల పెస్ట్లు మన చెట్టుకి పడుతూ ఉంటాయి వాటిని అవాయిడ్ చేసి మనం కాపాడుకోగలిగితేనే మన గార్డెన్ అనేది హెల్తీగా ఉంటుంది సో ఇలా మనం క్లీన్ చేసుకున్నాం కదా ఏమి లేకుండా ఫస్ట్ అంతా ఇలా క్లీన్ చేసుకోవాలి ఇగో ఆకు డిజైన్ అన్నాను కదండి ఇగోండి దగ్గర నుంచి ఆకు మీద డిజైన్స్ అంటే ఇలా వస్తాయి ఇది కూడా ఒక రకమైన పురుగే ఇందులో ఉంటదన్నమాట ఆకులో ఉండి అలా లోపల లోపల తిరుగుతూ ఉంటుందట ఎగ్స్ పెడుతూ ఉంటుందట ఇది కూడా మనం చూసిన వెంటనే ఇలాంటి లీవ్స్ని కట్ చేసేసి దూరంగా తీసుకెళ్ళి పడేయడమే మంచిది ఇప్పుడు ఇది ఉంచితే ఏమవుతుందంటే మిగతా ఆకులకు కూడా స్ప్రెడ్ అయిపోతుంది సో ఇలా చేసిన తర్వాత కొంచెం వాష్ చేసుకోవడం మంచిది వాష్ చేసుకున్నాం కదా ఏం లేదు ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసుకుంటాం బ్రష్ అయితే బ్రష్ లేదంటే ఏమంటారు గ్లౌజ్ వేసుకొని హ్యాండ్తో రిమూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా నేను చేసిన తర్వాత అయినా కూడా ఇంకా ఉండిపోతుంది ఇలా ఉన్నదంటే ఏం చేయాలి మనం వాటర్ని తీసుకొని వాటర్తో క్లీన్ చేసుకోవాలి మొత్తం ఆకంతా కడిగేసుకోవాలి చెట్టుని ఇలా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఎక్కడైతే పేను బంక్ ఉంటుందో అక్కడ ఫుల్గా వాష్ చేసుకోండి చిగురికి బాగా ఉంటుంది క్లీన్ చేసుకోండి స్మూత్గా మళ్ళీ చెట్టు డ్యామేజ్ అవ్వకూడదు మొక్క సారీ చెట్టు అన్న వెనకాతల ఆకులు వెనకాతల బాగా పడుతుందండి ఫస్ట్ అనేది చూసుకోవాలి మనం కొంచెం ఇగో నేను ఈ కలర్స్ వేస్తున్నారు కదా ఇంటికి కొంచెం చూసుకోకపోయేసరికి మొత్తం చెట్టుకంతటికి ఎక్కువైపోతూ ఉంటుంది ఇంకా పట్టించుకోలేదనుకోండి ఫుల్గా మొక్క అంతా పాడైపోతుంది సో అలా అవ్వకుండా మనం వెంట వెంటనే వచ్చి ఇలా క్లీనింగ్ చేసుకొని వాటర్తో కడిగేసుకున్నాం అనుకోండి మొత్తం అంతా ఎగిరిపోతాయి ఏమి ఉండవు ఇప్పుడు మనం ఏం చేయాలి మళ్ళీ ఇవి అటాక్ అవ్వకుండా ఉండాలంటే ఇవ్వండి నేను రెండు రకాలుగా ద్రావణాలు తీసుకున్నాను ఇది ఎగ్ ఎమల్షన్ మీకు వీడియో కూడా చేసి పెట్టాను కదండి ఈ ఎగ్ ఎమల్షన్ చేసుకొని ఉన్న ద్రావణాన్ని ఉంచుకున్నాను దీనికి అప్లై చేస్తాను అలానే మీకు అది అవైలబుల్గా లేకపోతే కవ్ యూరిన్ కూడా బాగా పనిచేస్తుందండి పేను బంక్ అనేది అంటే ఈ స్మెల్కి ఆ పెస్ట్ అనేది దరిచేరదు కవ్ యూరిన్ కూడా కొంచెం మోతాదులో ఈ లీటర్ 1 లీటర్ వాటర్ బాటిల్ అనుకోండి ఇందులో కొంచెం వేసుకోండి మనకి అంచనా తెలుస్తుంది కొద్దిగా అంతే ఈ స్మెల్కే అవి ఎగిరిపోతాయి అన్నమాట రావడం కష్టం అలా అప్పుడప్పుడు మార్చి అంటే ఒకరోజు ఇది ఇవ్వండి ఒకరోజు ఇది ఇవ్వండి అలా మార్చి మనం అప్లై చేయాలి నేను మీకోసం ఇది చూపిస్తున్నాను
ఆఫ్ యూరిన్ కలిపి వాటర్ లో డైల్యూట్ చేసి స్ప్రే చేసేయండి మొత్తం లీవ్స్ అన్నిటికి మొత్తం తడిచేలాగా లీవ్స్ అంటే ఇప్పుడు వెంట వెంటనే నేను కడిగిన వెంటనే కాకుండా కాసేపు ఆగండి మీకోసం నేనైతే చూపిస్తున్నాను గానీ కొంచెంసేపు ఉంటే ఇదంతా ఆరిపోతది కదా అప్పుడు ఏం చేయాలి ఇది ఇలా స్ప్రే చేయాలి ఓకే ఫ్రెండ్స్ అంతే ఇలా మనం మొక్కకి ఎటువంటి పెస్ట్ వచ్చినా సరే కవ్ యూరిన్ అనేది డైల్యూట్ చేసిస్తే వెంటనే ఆ పెస్ట్ అనేది దరిచేరదు వెంటనే పోతాయి మళ్ళీ రావడానికి అయితే టైం తీసుకుంటది మళ్ళీ అటాక్ అయ్యే లోపు ఇంకొక పెస్ట్ ని మనం అప్లై పెస్ట్ కంట్రోల్ ని అప్లై చేసుకోవాలి పెస్ట్ కంట్రోల్ లిక్విడ్స్ చాలా రకాలుగా నేను చేసి చూపించానండి మీకు ఒకవేళ కొత్తగా చూసే యూట్యూబర్స్ అయితే ఈ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళైతే ఒక్కసారి బిఫోర్ వీడియోస్ కి వెళ్ళండి నేను ఏమేం చేశానో అందులోని ఎలాంటి లిక్విడ్స్ ని యూస్ చేశానో ఒక్కొక్క వీడియోలో ఉంటుంది చూడండి అలాగే పెస్ట్ కంట్రోల్ కి ఒక వీడియో చేశాను అది ఎన్ని రకాలుగా ద్రావణాలు మొక్కలకు అప్లై చేయొచ్చు అందులో ఉంది అది కూడా మీరు చూసి దాన్ని చేసుకొని ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఏం ఖర్చు ఉండదండి చాలా తక్కువ ఖర్చుతో ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చు పెస్ట్ కంట్రోల్ అంటే ఫ్రెండ్స్ ఇలా అప్లై చేసిన తర్వాత వదిలేస్తాం ఇంకా ఏమీ రావు తర్వాత నెక్స్ట్ డే కూడా ఒకసారి వచ్చి చూసుకోండి వెంట వెంటనే కాకుండా ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఇంకొక రోజు నెక్స్ట్ డే ఆఫ్టర్ డే వచ్చిన తర్వాత ఇది ఎగ్జామినేషన్ ఉంది కదా ఇది కూడా స్ప్రే చేసుకోవచ్చు పెస్ట్ కంట్రోల్ కాబట్టి నేను వెంట వెంటనే ఇవ్వట్లేదు నెక్స్ట్ రేపు లేదు ఎల్లుట దీన్ని అప్లై చేసుకుంటాను అలా చేసుకోండి ఫ్రెండ్స్ బర్బాటి చెట్లే కాదు చెక్కుడు చెట్లే కాదు ఏ చెట్టుకి ఏ మొక్కలకైనా సరే పెస్ట్ కంట్రోల్ అనేది మనం చేసుకొని ఈ లిక్విడ్స్ని కనుక ఇవ్వగలిగితే అవి మనకి ఈల్డ్ని ఫ్రెష్గా ఇస్తాయి మనం దాన్ని డ్యామేజ్ అయిపోతుంటే వదిలేసాం అనుకోండి ఇంకా అవి ఏంటి ఇస్తాయి మనకి అవి హెల్దీగా లేకపోతే అవి మనకి ఈల్డ్ ఇవ్వడానికి సహకరించవు కదా అంతేనండి మనం చూసుకోవాల్సింది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేయండి ఆల్ అన్న సింబల్ వస్తుంది క్లిక్ చేయండి వెంట వెంటనే మా వీడియోస్ని మీరు చూడగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్.